ప్రేక్షకులందరికీ की నమస్కారం. వన్ ఆఫ్ ది టాప్ స్టార్ ఇన్ టాలీవుడ్ పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తన లైఫ్ బిగినింగ్ నుండి చూద్దాం. రామ్ చరణ్ తన స్కూల్ లైఫ్ ని 5th వరకు పద్మశేషాద్రి స్కూల్, 6th టు 8th ఊటీలో, 9th 10th హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు. ఇక్కడే తనకి శర్వానంద్ కూడా పరిచయం అయ్యాడు. తన చిన్నతనంలో తనకి కార్స్ అండ్ క్రికెట్ అంటే చాలా ఇష్టం ఉండేది. అందుకే తనకి ఇంట్రెస్ట్ ఉన్న మెకానికల్ ఇంజనీరింగ్ 2 ఇయర్స్ జర్మనీలో చేశాడు. కానీ బీకామ్ సెకండ్ ఇయర్ కాకముందే మధ్యలోనే సినిమాలపైన ఇంట్రెస్ట్ వచ్చి ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుదామని డిసైడ్ అయ్యాడు. తనని ఇండస్ట్రీలోకి ఇంట్రడ్యూస్ చేసే రెస్పాన్సిబిలిటీ తన ఫ్యామిలీ చూసుకుంది. తనని ఇంట్రడ్యూస్ చేయడానికి మెగాస్టార్ గారు కొడుకు రామ్ చరణ్ ని డెబ్యూ సినిమాని ఫస్ట్ డైరెక్ట్ గా డైరెక్టర్ రాజమౌళి గారితో ప్లాన్ చేశారు. కానీ రాజమౌళి గారు, డెబ్యూ హీరోతో నేను సినిమా చేయలేను, యాక్టర్ యొక్క టాలెంట్ నాకు ముందు తెలిస్తేనే సినిమా నేను చేయగలను అని చెప్పాడు. ఇక అప్పుడు బాగా ఫామ్ లో ఉన్న పూరి జగన్నాథ్ గారితో సినిమా కుదిరింది. 2007 లో తన డెబ్యూ ఫిలిం స్టార్ట్ చేశారు. 2007 సంక్రాంతికి పూరి బన్నీతో తీసిన దేశముదురు సినిమా సంక్రాంతి సినిమాగా మంచి హిట్ కొట్టింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో పూరి గారికి ఇంకా చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది. అలానే చరణ్ డెబ్యూ చేసే టైంకి అల్లు అర్జున్ ఆల్రెడీ 5 ఫిలిమ్స్ చేసేశాడు. నెక్స్ట్ సెకండ్ ఫిలిం రాజమౌళి గారితో మగధీర. ఈ సినిమాలో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ క్రిటికల్లీ అక్లీమ్డ్, అంటే ఎటువంటి విమర్శలు తన యాక్టింగ్ గురించి రాలేదు. అండ్ ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఏమందంటే రామ్ చరణ్ ఒక సోల్జర్ గా, అలానే ఒక క్రేజీ పర్సన్ గా ఇంకో రోల్, డ్యూయల్ రోల్స్ లో సూపర్ గా నటించాడు. హార్స్ రైడింగ్ లో పర్ఫెక్షన్, డాన్సింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి అనంది. అండ్ 2010 నుండి 2013 వరకు రామ్ చరణ్ కెరీర్ చూస్తే 2012 లో బొమ్మరిల్లు భాస్కర్ తో చేసిన ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అయింది. కానీ క్రిటిక్స్ సినిమా స్టోరీ లైన్ ని మరియు రామ్ చరణ్ యాక్టింగ్ ని మెచ్చుకున్నారు. 2012 లో రచ్చ, డైరెక్టెడ్ బై సంపత్ నంది, రామ్ చరణ్ బెట్టింగ్ రాజ్, బెట్టింగ్ చేసే గ్యాంబ్లర్ లాగా అనిపించాడు. ఈ సినిమా 100 రోజుల వరకు ఆడింది. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కి 2 నామినేషన్స్, ఫిలింఫేర్ బెస్ట్ యాక్టర్, సైమా ఫర్ బెస్ట్ యాక్టర్ నామినేషన్స్ వచ్చాయి. కానీ సినిమా ప్లాట్ పైన విమర్శలు వచ్చాయి. 2013 లో నాయక్, డైరెక్టెడ్ బై వివి వినాయక్, ఈ సినిమాలో కూడా చరణ్ డ్యూయల్ రోల్ చేశాడు. మగధీర తర్వాత మళ్లీ ది టైమ్స్ ఆఫ్ ఇండియా నుండి చెర్రీ డ్యూయల్ రోల్ వేరియేషన్ పర్ఫార్మెన్స్ గురించి మంచి అప్రిషియేషన్ వచ్చింది. కానీ అదే ఇయర్ చరణ్ బాలీవుడ్ లో చేసిన తన డెబ్యూ 1973 జంజీర్ రీమేక్ ఫ్లాప్ అయింది. ఈ సినిమా సేమ్ టైటిల్ జంజీర్ గా రీమేక్ అయింది. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తెలుగులో తుఫాన్ టైటిల్ తో రిలీజ్ అయింది. ఫిలిం క్రిటిక్ రాజీవ్ మసంద్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ని క్రిటిసైజ్ చేశాడు. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ వర్స్ట్ ఉందని చాలా రివ్యూస్ లో రాశారు. ఇంకా 2014 వంశీ పాడిపల్లి ఎవడు సినిమా రామ్ చరణ్ థర్డ్ టైం డ్యూయల్ రోల్ చేశారు. వై సునీతా చౌదరి ది హిందూ నుండి చరణ్ డాన్స్ సీక్వెన్సెస్ అండ్ యాక్టింగ్స్ బాగా చేశాడంది. మళ్లీ ఇయర్ లోనే తన సెకండ్ సినిమా గోవిందుడు అందరువాడేలే టోటల్ గా 40 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సినిమాకి మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. సినిమా మంచి హిట్ అయింది. 2015 లో శ్రీను వైట్లతో బ్రూస్లీ సినిమా చేశాడు. ఈ సినిమా 12 కోట్ల ఫస్ట్ డే కలెక్షన్ సాధించింది. కానీ తర్వాత సినిమా ఫ్లాప్ వైపు వెళ్లింది. 2016 లో తని వరువన్ తమిళ సినిమా రీమేక్ ధ్రువ మంచి హిట్ అయింది. పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఇంకా 2018 లో సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం సినిమా 216 కోర్ కలెక్షన్ సాధించింది. చిట్టిబాబు గా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించి పర్టికులర్ గా క్రిటిక్స్ ప్రేజ్ చేశారు. అండ్ రామ్ చరణ్ బెస్ట్ యాక్టర్ గా సైమా ఫిలింఫేర్ అవార్డ్స్ ని గెలుచుకున్నాడు. అలానే 5 బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రామ్ చరణ్ ది ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్ లో తన ఫిలిమ్స్ చిరుత, మగధీర, ఆరెంజ్, ధ్రువ అండ్ రంగస్థలం పర్ఫార్మెన్స్ బెస్ట్ అని తమ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ మీ అందరికీ తెలుసు, ప్యాన్ ఇండియా ఫిలిం 3RRR తో వస్తున్నాడు. ఆల్రెడీ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఓవరాల్ ఇండియాలో సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఫిలిం కెరియరే కాకుండా తన పర్సనల్ లైఫ్ లో చాలా చారిటీ వర్క్స్ చేస్తాడు. తనకి సొంతంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంది. రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ సపోర్ట్ తోనే ఇండస్ట్రీకి వచ్చాడు. కానీ ఇప్పుడు ఇంత పెద్ద స్థాయికి తన టాలెంట్ తోనే వచ్చాడు. రామ్ చరణ్ చెప్పే విషయం ఏంటంటే, సక్సెస్ అవ్వడానికి టాలెంట్,
ప్లస్ డిసిప్లిన్ ఉండాలి. టాలెంట్ ఉండే డిసిప్లిన్ ఉండకపోతే వేస్ట్. రోజు మీరు చేసే పని మీద వర్క్ చేయాలి. రోజు ఒక బోరింగ్ లైఫ్ లీడ్ చేస్తారు, కానీ సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ ఇదే ఫాలో అవుతారు అని చెప్పాడు. అండ్ ఫస్ట్ రామ్ చరణ్ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినప్పుడు అందరి మీద కోపం చూపించేవాడంట. ఇది చూసి అందరూ తన స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ వల్ల ఇలా చేస్తున్నాడు అనుకునేవారు. మీడియాలో కూడా ఈ విషయం పైన చాలా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు బిహేవియర్ లో రామ్ చరణ్ వన్ ఆఫ్ ది హంబులెస్ట్ యాక్టర్స్ లో ఒక్కరు. ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ సినిమాల్లోకి స్టార్టింగ్ కాబట్టి అలాంటి బిహేవియర్ అప్పుడు చూపాను అని చెప్పాడు. సో ఏదేమైనా రామ్ చరణ్ టాలెంటెడ్ అండ్ హంబులెస్ట్ పర్సన్. అండ్ రామ్ చరణ్ యాక్టింగ్ లో తన డాడ్ చిరు అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ స్టైల్ అయితే కనిపిస్తుంది. అందుకే మెగా ఫ్యాన్స్ తనకి మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చారు. సో వీడియో అయితే ఇంతే గైస్. మెగా ఫ్యాన్స్ అయితే మీ వాల్యుబుల్ ఒపీనియన్ ని కింద కామెంట్స్ లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే లైక్, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.